Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీ అందరికీ తెలుసు, మన దివంగత ముఖ్యమంత్రి మహానేత శ్రీ వైఎస్ఆర్ ఏ పరిస్థితుల్లో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టడం జరిగింది అనేది తెలియని వాళ్ళకి నేను చెప్తాను. 1997-98 పంట సంవత్సరంలో ఈ రాష్ట్రంలో యునైటెడ్ రాష్ట్రంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా అటువంటిది జరగల. ఒక్కసారిగా పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్రమే కాదు దేశమంతా కూడా అదొక పెద్ద చర్చనీయాంశం అయింది. ఇంతమంది రైతులు ఎందుకు చనిపోతున్నారు అని అప్పటి ప్రభుత్వం ఇదేదో పురుగు మందుల వలన లేకపోతే స్పూరియస్ సీడ్స్ విత్తనాల వలన రైతులందరూ పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి ఒక కంటి తుడుపు చర్యలుగా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఆ తరువాత ఇదంతా ఎగ్జాగరేటెడ్ నంబరు, ఇదంతా కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో 98 నేను కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి ఈ తతంగం అంతా జరుగుతూ ఉంది. సెక్రటరీ జనత్ హుస్సేన్ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ, ఈ డేటా అంతా కూడా తీసుకుని రైతులు డేటా ఎక్కువ చనిపోతుంది. అప్పుడు వరంగల్ జిల్లాలో ఎక్కువ చనిపోయారు. ఆదిలాబాద్, గుంటూరు, అనంతపూర్ ఇట్లా 4-5 జిల్లాల్లో అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణాలు ఏంటి? నిజంగా పంట పాడైపోయి వీళ్ళందరూ చనిపోయారా అని చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, నిజాలు బయటపడ్డాయి. ఏంటి? 1 ఎకరం ఉన్న రైతుకి 3 లక్షల అప్పు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎకరమున్న రైతు 1 ఎకరం పత్తి పండించడానికి ఆ రోజుల్లో అయ్యే ఖర్చు 10-15 వేల రూపాయలు. 10-15 వేల రూపాయలు దండగ పంట పండక లాస్ వస్తే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అయితే 25,000-30,000 ఇంత మాత్రమే ఉండాలి కదా. ఇతనికి 3 లక్షల అప్పు ఉండటం ఏంటి, 4 లక్షల అప్పు ఉండటం ఏమిటి అనేది ఆ ఎనాలిసిస్ చేస్తూ పోతే మాకు అర్థమైంది ఏంటంటే, 10% ఏదో పర్సనల్ కారణాల వల్ల వారికి ఉండే జబ్బులు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమస్య వల్ల చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు. మిగతా వాళ్ళవి ఎనాలిసిస్ చేస్తే ఈ అప్పులకు ప్రధాన కారణం కేవలం పంట ఫెయిల్యూర్ కాదు, మేజర్గా ఆ రోజు మేము ఐడెంటిఫై చేసింది ఎక్కువ అప్పు ఉండటానికి కారణం ఏంటంటే, 1 ఆరోగ్యానికి అయ్యేటటువంటి ఖర్చు. ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి సీరియస్ అయితే హాస్పిటల్లో చేరిస్తే ఆ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో 1.5-2 లక్షల రూపాయలు వసూలు చేస్తే ఇతను 10 సంవత్సరాలు పండించినటువంటి పంట డబ్బు ఖర్చు అంతా పెట్టినా కూడా తీరే పరిస్థితి లేదు. 2, విద్య. ప్రతి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీల్లో చదివించుకోవాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేయటం. ఎక్కడ చూసినా కూడా ఫీజులు ఎక్కువ, ఇతనికి వచ్చే ఆదాయం 1 ఎకరానికి 10,000-5,000 రూపాయలు అప్పులు, విద్య కోసం చేసేటటువంటి అప్పులు. 3, వర్షాలు పడక బోర్లు 1-2 సార్లు బోర్లు వేసుకోవటం, దానికి మోటార్లు పెట్టుకోవటం, సరైనటువంటి క్వాలిటీ నాణ్యత అయినటువంటి విద్యుత్ లేక బోర్లు మోటార్లు తగలబడిపోవటం, లేకపోతే బోర్లు ఎండిపోవటం. ఎందుకంటే ఆ టైంలో మీకు తెలుసు 10 సంవత్సరాలు పెద్దగా వర్షాలు లేవు. ఎందుకంటే కొంతమంది అడుగు పెడితేనే వర్షాలు ఆగిపోతాయి. అంత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ కాలంలో అంతే చూసాం, మొన్న కూడా గత 5 సంవత్సరాల్లో కూడా అంతే చూసినాం. వాళ్ళు అడుగు పెడితేనే వర్షాలు రావు. వర్షాలు లేక బోర్లు ఎండిపోవటం, మళ్ళీ బోర్లు వేసుకోవడం. బోరు వేశారంటే 1-2 లక్షల ఖర్చు, మోటార్ కాలిపోయిందంటే 10,000-20,000. ఈ ఖర్చులతోటి ఇబ్బంది పడుతున్నారని ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఆయన పాదయాత్రలో కూడా వైఎస్ఆర్ గారు తెలుసుకుని ఆలోచించి ఎనలైజ్ చేసి ఈ 3 సెక్టర్లకు కూడా 3 పరిష్కారాలు మనం కనుక్కోవాలి అని చెప్పి ఆ రోజు విద్యకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టాం.
అదే విధంగా ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ ప్లస్ సప్లిమెంటరీ సర్వీసెస్ 108లు ఇవన్నీ కూడా మనం అందుబాటులోకి తీసుకురావాలి. ఎంత ఖర్చైనా కూడా రైతులను బతికించడానికి రెండు ఒకటి విద్యుత్ విపరీతంగా ఛార్జీలు అవుతున్నాయి, ఖర్చు పెట్టలేకపోతున్నారు, పే చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే అంతకుముందు బోర్డు ఉన్న కాలంలో అంటే ఈ యూటిలిటీస్ రాకముందు అన్బండ్లింగ్ జరగకముందు ఒక హెచ్పికి 50 రూపాయలు ఉంటే అన్బండ్లింగ్ అయిన తర్వాత అప్పటి ప్రభుత్వం 665 రూపాయలు ఇస్తుంది ఒక హార్స్ పవర్కి ఏది విద్యుత్ ఛార్జీలు. అంటే దాదాపు 10 రెట్లు పెంచారు, 10 కంటే ఇంకా ఎక్కువ రేట్లు. ఈ ఇది దారుణంగా ఉంది, రైతులు కట్టలేకపోతున్నారు అని చెప్పి విద్యుత్ ఏ విధంగానైనా సరే మనం ఫ్రీగా ఇవ్వాలి, వీలైనంత వరకు బోర్లు అవసరం లేకుండా మనము ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకోవాలని జలయజ్ఞం ఆ రోజుల్లో దాదాపు 50 వేల కోట్లతో జలయజ్ఞం కూడా తీసుకోవడం జరిగింది. సో వారు ఆలోచించి అప్పుడు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు పథకాలు ఇవి, అది వారి ఆలోచన. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫ్రీ విద్యుత్ ఉంది అంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే మొట్టమొదటిసారి దేశంలో ఫ్రీగా విద్యుత్ ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టినటువంటి చరిత్ర కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉంది. ఆ తరువాత మరలా ఇప్పుడు వారి తనయుడు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అయిన తర్వాత దీన్ని ఇంకా మనము స్ట్రెంగ్తన్ చేయాలి. ఈ స్కీములన్నీ కూడా అంతకుముందు వాళ్ళ తండ్రి ప్రవేశపెట్టిన స్కీములన్నింటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా ఇంప్రూవ్ చేశారు, మొన్నే కొత్త అంబులెన్స్లు ఇవన్నీ కొనటం, ఆరోగ్యశ్రీ నామ్స్ మాట్లాడటం, ప్రతి 1000 రూపాయలు దాటినా కూడా ఆరోగ్యశ్రీ కింద కవర్ చేయటం, విద్యుత్ కూడా ఎడ్యుకేషన్లో కూడా అంతకుముందు వాళ్ళ తండ్రి ఫ్రీ రీయింబర్స్మెంట్ పెడితే ఫ్రీ రీయింబర్స్మెంట్ ఒకటే కాకుండా అసలు పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టర్ని కంప్లీట్గా స్ట్రెంగ్తన్ చేద్దాము అని చెప్పి నాడు నేడుతో స్కూళ్ళన్నీ కూడా కంప్లీట్ వాటి రూపురేఖలు మార్చటం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ప్రయత్నం. ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో రాబోయే జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కూడా మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్లు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో. అంటే అంతకుముందు వాళ్ళ తండ్రి చేసినటువంటి ఆలోచన ఈయన ఒక అడుగు కాదు 2 అడుగులు ముందుకు తీసుకెళ్తూ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ సెక్టర్లో కూడా వారు ఏం చేస్తున్నారు, 7 గంటలది 9 గంటలు చేస్తున్నారు. ఈ 9 గంటలు చేయటానికి పవర్ డిపార్ట్మెంట్తో కొంచెం ఎనర్జీ డిపార్ట్మెంట్తో కూర్చొని మనం చేయగలమా అంటే లేదు సార్, మళ్ళీ మనం ఫీడర్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఇంకొక 1700 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పుడు ఫీడర్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ పోతూ ఉన్నారు. దాదాపు 90% వర్క్ కూడా అయిపోయింది ఈరోజు 90% ఫార్మర్స్కి, అందుకని 9 గంటలు ఫ్రీ విద్యుత్ కూడా అందుతుంది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ సెక్టర్లో ఎవరికి ఏదో అన్యాయం చేస్తారు అని అంటే అది దాన్ని మనం ఏమనాలో మీరే ఆలోచించుకోండి, అది ఒక తప్పుడు ఆరోపణ, తప్పుడు ఆలోచన. ఇదే కాకుండా ఇంతకుముందు ఏం జరిగింది, గత ప్రభుత్వం వెళ్తూ ఎంత బర్డెన్సమ్ చేసి వెళ్ళారో ఒకసారి ఆ ఫిగర్స్ చెప్తాను మీకు. రెండు వేల 2019-20 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తిదారులకు అంటే సప్లయర్స్కు బకాయిలు అంటే జెన్కో కావచ్చు ప్రైవేట్ సప్లయర్స్ కావచ్చు 34,384 కోట్లు చెల్లించింది. ఎవరు మన ఇప్పుడున్నటువంటి ట్రాన్స్కోలు కానీ డిస్కామ్స్ కానీ చెల్లించారు 34,384 కోట్లు చెల్లించారు గత సంవత్సరం సప్లయర్స్కి. ఇందులో 20,122 కోట్ల బాకీలు పాతవి అంటే మార్చి 2019 కంటే ముందు ఉన్నటువంటి బాకీలు 20,122 కోట్లు. ఆ బాకీలలో 14,036 కోట్లు ఆల్రెడీ చెల్లించారు, అంటే 14,000 చిల్లర కోట్లు పాత బాకీలకు చెల్లిస్తూ బ్యాలెన్స్ 20,000 కోట్లు గత సంవత్సరం కొన్నటువంటి విద్యుత్కి పే చేయటం జరిగింది. ఇదే కాకుండా మొత్తం విద్యుత్ సబ్సిడీలు అంటే గవర్నమెంట్ నుంచి విద్యుత్ సబ్సిడీ బకాయిలు 13,391 కోట్లు పెండింగ్ ఉంటే మార్చి 2019 నాటికి ఆల్రెడీ
మన ప్రభుత్వం పవర్ యూటిలిటీస్కి గత సంవత్సరం అంటే 2020 మార్చికి 8655 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం బ్యాలెన్స్ విద్యుత్ సబ్సిడీ ఇతర ఛార్జీల కింద 9249 కోట్లు విడుదల చేశారు. అంటే మొత్తం కూడా 17904 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అంటే కరెంట్ సబ్సిడీ 2019-20 కి సంబంధించింది 9248 కోట్లు, పాత సబ్సిడీ 13391 కోట్లలో 8655 కోట్లు, మొత్తం కలిపి 17904 కోట్లు గత సంవత్సరం ఖర్చు పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇందిట్లో సగము డబ్బు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు, అన్ని పెండింగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అలానే మనం రైతులకు ఉచిత విద్యుత్ బకాయిల కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7171 కోట్లు మనం జమ చేయటం జరిగింది. ఇందాక నేను చెప్పినటువంటి 17000 కోట్ల స్ట్రెంగ్తనింగ్ కాకుండా వ్యవసాయం ఫీడర్స్కి ఇంప్రూవ్మెంట్కి 7171 కోట్లు సబ్సిడీ రైతులకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా యాక్వా రైతులకు 717.39 కోట్లు సబ్సిడీ అందజేయటం జరిగింది. ఇవన్నీ కూడా మిగతా సబ్సిడీలు కాక, మిగతా సబ్సిడీలు కలుపుకుంటే దాదాపు 11000 కోట్లు అవుతాయి. ఏది మన రెసిడెన్షియల్ సబ్సిడీస్ ఇటువంటివి కూడా కలుపుకుంటే, ఎస్సీ ఎస్టీ రెసిడెన్సెస్కి ఇంకా రకరకాల సబ్సిడీలు కలుపుకుంటే చేనేత వాళ్ళందరికీ ఇచ్చేవి మొత్తం 11000 కోట్లు సబ్సిడీలు అవుతాయి. అంటే ఈ విధంగా గత ప్రభుత్వ బాకీలు తీర్చుకుంటూ పోతూ ఉన్నాం. రెండో పక్క ఈ రైతుల ఇంట్రెస్టులు ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నది ఈ ప్రభుత్వం. అంతకుముందు ఫ్రీక్వెంట్గా గత నాయకులు చెప్తూ ఉంటారు, ఏంటి మేము వచ్చిన తర్వాత పవర్ సెక్టర్ని సర్ప్లస్ చేసినామని. నవ్వు వస్తుంటుంది, అది చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. ఎందుకంటే ఏ రోజైతే స్టేట్ డివైడ్ అయిందో ఆ రోజు ఈ స్టేట్ సర్ప్లస్ స్టేట్. 55% విద్యుత్ ఉత్పత్తి ఈ రాష్ట్రంలో జరిగింది, తెలంగాణలో 45%. కన్జంప్షన్కి వచ్చేదానికి తెలంగాణలో 57%, ఆంధ్రాలో 43%. అంటే 43-55 12% అదనపు విద్యుత్ ఉత్పత్తి మన దగ్గర ఉంటే మనం చేసిన ఘనకార్యం ఏంటి? ఉన్నటువంటి జనరేటింగ్ స్టేషన్స్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా పిఎల్ఎఫ్ఎల్ తగ్గించి, అంతకుముందు 70-80% పిఎల్ఎఫ్ఎల్లో నడిచే వాటిని 40-50% తీసుకుని వచ్చి కమిషన్ల కోసం ప్రైవేటు సప్లయర్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు చేసి ఇంతంత బాకీలు పెట్టి భ్రష్టు పట్టించింది కాకుండా మేమేదో బాగు చేస్తున్నాం, మేమేదో సర్ప్లస్ చేస్తామని చెప్తుంటే అసలు బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పరు, మనకు అది నవ్వాలో ఎడవాలో తెలియదు. అటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి.